चंद्रबाबु क्वाश पिटीशन पै एपी हाईकोर्ट वादनलकु विरामम इच्चारु मध्याहनं 2:30 तर्वात वादनलु कोनसागुतुन्नायि चंद्रबाबु तरपुन वर्चुअल पद्धतिलो सुप्रीम कोर्ट सीनियर न्यायवादि हरीश साल्वे वादनलु विनिपिंचारु स्किल स्काम लो सीआईडी व्यवहरिंचिन तीरुनु साल्वे तप्पुपट्टारु 2020లో నమోదైన ఎఫ్ఐఆర్ తో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు ప్రజా ప్రతినిధుల అరెస్టులపై గతంలో అనేక తీర్పులు ఉన్నాయని గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ వాదించారు అరెస్ట్ చేసే సమయానికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లేదని వాదించారు అరెస్ట్ సమయంలో సిఐడి ప్రొసీజర్స్ పాటించలేదు అన్నారు సిఐడి పోలీసులు చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టిస్తున్నారన్న సాల్వే పోలీసులు ప్రభుత్వ సేవకులుగా మారారంటూ ఆరోపించారు ఆ తర్వాత వాదించిన సిద్ధార్థ లూత్రా మరికొంత అదనపు సమాచారాన్ని హరీష్ సాల్వే వాదనలకు జోడించారు ఈ సమయంలో వాదనలకు విరామం ఇచ్చారు 2:30 తర్వాత మళ్ళీ వాదనలు ప్రారంభం కానున్నాయి మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలకు విరామం ఇచ్చారు మధ్యాహ్నం 2:30 తర్వాత వాదనలు కొనసాగుతున్నాయి రెడ్డి దేమసానికి సంబంధించి ఏపీ హైకోర్టు దగ్గర నుంచి శర్మ మరిని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శర్మ ఎటువంటి వాదనలు వినిపించారు ఒక కేసు ముగ్గురు సీనియర్ లాయర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఇదే ఇవాళ జరిగినటువంటి పెద్ద అంశంగానే మనం భావించాలి చంద్రబాబు నాయుడు ఇవాళటికి అరెస్ట్ అయ్యి 11 రోజులు కానీ 22 వరకు ఆయన రిమాండ్ ఉంది కానీ ఆయన రిమాండ్ తప్పు ఆయన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ తప్పు దాన్ని క్వాష్ చేయాలంటూ చంద్రబాబు నాయుడు ఈ హైకోర్టు మెట్లెక్కారు దీనికి సంబంధించి ఇవాళ వాదనలు జరిగాయి ముగ్గురు ఉద్దండులైనటువంటి సీనియర్ లాయర్లు సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ లాయర్లు ఈ కేసులో ఇద్దరు వాదించారు ఇంకొక సీనియర్ లాయర్ వాదించాల్సి ఉంది హరీష్ సాల్వే ఆయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు ఆయన బయటి దేశంలో ఉన్నారు ఆయన వర్చువల్గా తన వాదనలు వినిపించారు అలాగే సిద్ధార్థ లూత్రా కూడా ఆయన నేరుగా హైకోర్టుకు వచ్చారు ఆయన కూడా తన వాదనలు హరీష్ సాల్వే ఇచ్చినటువంటి వాదనలకు కొంత అదనపు సమాచారాన్ని ఆయన కూడా జోడించారు ప్రధానంగా హరీష్ సాల్వే ఒకటే ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అరెస్ట్ చేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఆయన అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామికం ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా ఉదయం హడావుడిగా సిఐడి పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏదో హడావుడిగా అప్పటికప్పుడు తయారు చేసినటువంటి నోటీసునిచ్చి ఆయన్ను అరెస్టు చేశారు ఆ తర్వాత రిమాండ్కు పంపించారు 17A ప్రకారం ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అన్నది తీసుకోవాలి కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి చర్య లేదు అనేటువంటి విషయాన్ని కూడా హరీష్ సాల్వే తన వాదనల్లో వినిపించినటువంటి అంశం చంద్రబాబు నాయుడు రిమాండ్ తప్పు అలాగే అతని పైన నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ తప్పు ఈ రెండింటిని రిమాండ్ ఆర్డర్ను సస్పెండ్ చేయాలి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ తన వాదనలు వినిపించినటువంటి సందర్భం దానికి జోడిగానే సిద్ధార్థ్ లూత్రా కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు మళ్ళీ 2:30కు వాయిదా పడింది మళ్ళీ 2:30కు ప్రభుత్వం తరపున అలాగే సిఐడి తరపున వాదనలు జరుగుతాయి ముకుల్ రోహిత్గి వర్చువల్ ద్వారా ఆయన వాదనలు వినిపిస్తారు రంజిత్ కుమార్ కూడా ఆయన మళ్ళీ నేరుగా కోర్టుకు వచ్చారు కాబట్టి ఆయన కూడా కోర్టులో వాదనలు వినిపిస్తారు ఇవాళ వాడి వేడిగా వాదనలైతే కొనసాగాయి అంటే అటు చంద్రబాబు నాయుడు తరపు వాదనలు మాత్రమే జరిగాయి కాబట్టి ఇంకా సిఐడి తరపు వాదనలు జరగాల్సి ఉంది 2:30 తర్వాత ఆ వాదనలు కూడా కొనసాగుతాయి మీరు కోర్టులో ఉన్నారు ఏంటి చెప్తారు ఎలా వాదనలు జరిగాయి చట్టం ఏం చెప్పి ఎక్సెప్ట్ డ్రాయింగ్ ద కేస్ టు ఇంటర్నేషనల్ లెవెల్ బై అపాయింటింగ్ ఇండియన్ ఆరిజిన్ అడ్వకేట్ హరీష్ సాల్వే గారు చాలా ఊహించుకున్నారు ప్రజలందరూ కూడా కానీ కేవలం రిమాండ్ రిపోర్టులను మాత్రమే డినై చేస్తూ హెంచ్మెన్ అనే ఒక వర్డ్ని చంద్రబాబు నాయుడుపై అధికారులపై ఉపయోగించడాన్ని ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది హరీష్ సాల్వే గారు కేవలం తిరిగి అదే హెంచ్మెన్ అనే పదాన్ని పోలీసులపై ఎందుకు ఉపయోగించకూడదు అని కూడా చెప్పడం జరిగింది హైకోర్టులో వాదనలు ఇంతసేపు దాదాపు 12:30కి ప్రారంభమైన వాదనలు 1:30 వరకు కొనసాగినాయి కేవలం రిమాండ్ రిపోర్టును డినై చేయడం తప్ప వేరే
కింజరపు అచ్చెన్నాయుడు కేసును కోర్ట్ చేస్తూ ఇదే హైకోర్టు ఏ విధమైన ఉత్తర్వులు ఇచ్చిందో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కావచ్చు 409 కావచ్చు ఆబ్జెక్షన్స్ మాత్రం రేజ్ చేయడం జరిగింది ఈ ఆబ్జెక్షన్స్ సహేతుకం అని వాళ్ళు వాదన వినిపించడం జరిగింది తప్ప ఇప్పుడు ప్రభుత్వం తరఫున రిబటల్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ప్రాపర్ అని చెప్పడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది ప్రభుత్వం తరఫున కూడా ముకుల్ రోహ్తగి గారు తన వాదనలు వినిపించబోతున్నారు హరీష్ సాల్వే వాదనల్లో సాక్షులను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సాక్షులను సృష్టిస్తున్నారు అనేటువంటి ఒక వాదన వినిపించారు ఎగ్జాక్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారని లుత్రా గారు మాట్లాడడం జరిగింది యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది విట్నెసెస్ అన్న ఎవరైనా ఏ కేసులో అయినా మ్యానుఫ్యాక్చర్ అయితే చేయరు అది సర్కమ్స్టాన్షియల్ గా తీసుకుంటారు తప్ప అది 2018 క్లియర్ గా వాళ్ళు కూడా చెప్పినారు దీంట్లో 371 కోట్లు రిలీజ్ చేయడం అందులో ట్యాక్స్ పోయిన తర్వాత 240 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి మిస్అప్రోప్రియేట్ కాలేదు ఆరు సెంటర్లను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కానీ మొత్తం వాదనలో ఎక్కడా కూడా సిమెన్స్ జర్మనీ కానీ సిమెన్స్ ఇండియా కానీ ఇవ్వాల్సిన 3700 కోట్ల గురించి చిన్న మాట కూడా రాకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది ఓకే మొత్తానికి వాదనలు అయితే చంద్రబాబు నాయుడు తరపున జరిగినటువంటి వాదనలు మరి ఈ వాదనలు నిజంగా రిమాండ్ రిపోర్టును తప్పుబట్టేటువంటి వాదనలనే కోర్టు మరి పరిగణలోకి తీసుకుంటుందా లేదంటే 2.5 తర్వాత సిఐడి తరపున జరిగేటువంటి వాదనలు ముకుల్ రోహిత్ గాయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తి చాలా ఉద్దండుడైనటువంటి సీనియర్ లాయర్ కాబట్టి ఆయన వాదనలు ఏ విధంగా ఉండబోతాయి అరెస్టు చేసినటువంటి క్రమం తీరు సక్రమమే అనేటువంటి వాదనకు ఆయన చెప్పేటువంటి ఆధారాలు కానీ చూపేటువంటి ఆధారాలు కానీ చెప్పేటువంటి వాదనలు కానీ కోర్టు ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది వాడిగా అయితే జరిగాయి మరి వేడిగా జరగబోయేటువంటి వాదనల తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది కోర్టు స్టూడియో ఓకే శర్మ.